अयोध्या राम मंदिर निर्माण में कीलक घट्टम आविष्कृतमैंदी। श्रीरामुडु सीता विग्रहाल तयारी कोसम सालिग्राम शिललो अयोध्याकु तरलिंचारु। पवित्र सालिग्राम शिलकु श्रीराम जन्मभूमि ट्रस्ट प्रत्येक पूजलु चेसिंदी। అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పనులు చకచకా సాగుతున్నాయి। శ్రీరాముడు సీత విగ్రహాలను తయారు చేయడానికి సాలిగ్రామ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి। సాలిగ్రామ శిలకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రత్యేక పూజలు చేసింది। భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు। నేపాల్ గండకీ నుంచి ఈ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి। నేపాల్ నుంచి రెండు ట్రక్కుల్లో 30 టన్నుల బరువు ఉన్న రెండు సాలిగ్రామ రాతి పలకాలు అయోధ్యకు తీసుకొచ్చారు। ఈ భారీ శిలలకు పూజలు చేశారు। ఈ శిలలతో శిల్పులు విగ్రహాలను తయారు చేస్తారు। సాలిగ్రామ శిలలు 6 కోట్ల సంవత్సరాల నాటివని భక్తుల ప్రగాఢ విశ్వాసం। నేపాల్ నుంచి అయోధ్యకు తీసుకొచ్చే మార్గంలో ఈ శిలలకు భక్తులు పూజలు చేశారు। పలు చోట్ల ఘన స్వాగతారంగా సాలిగ్రామ శిలలను హిందువులు భావిస్తారు। నేపాల్లోని కాళీ గండకి నది పరిసరాల్లో మాత్రమే ఈ సాలిగ్రామ శిలలు లభ్యమవుతాయి। హిమాలయాల నుంచి పారే ఈ నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుంది। 33 రకాల శిలాజాలతో ఈ సాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు। ఈ శిలలు 6 కోట్ల ఏళ్ల నాటివనే నమ్మకం ఉంది। 2024 ముందే సాలిగ్రామ శిలతో అయోధ్యలో రాముడి విగ్రహం సిద్ధమవుతుంది। అయోధ్య రామ మందిరంలో సీతాదేవి విగ్రహాన్ని కూడా సాలిగ్రామ శిలతో తయారు చేస్తున్నారు। ఈ రెండు విగ్రహాల తయారీ తర్వాత గర్భగుడిలో ప్రతిష్ట చేస్తారు। జనవరి 1వ తేదీన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు।